చెన్నై పోయస్ గార్డెన్ వేద నిలయం దగ్గర హైడ్రామా నెలకొంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జయ మేనకోడలు దీపా జయకుమార్ అనూహ్యంగా పోయస్ గార్డెన్ వద్ద ప్రత్యక్షమై అక్కడ ఉన్న జయ నివాసం వేద నిలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జయ నివాసంలోకి వెళ్లకుండా తనను అడ్డుకున్న పోలీసులతో దీపా వాగ్వాదానికి దిగారు.
జయలలితకు అధికారికంగా వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తులు ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. పోయస్ గార్డెన్ లోని ఆమె వేదనిలయం కూడా సర్కార్ ఆధీనంలోనే ఉంది. అయితే ఈ నివాసాన్ని తాను స్వాధీనం చేసుకుంటారని, తనను నివాసంలో ఉండేందుకు అనుమతించాలంటూ దీప హల్చల్ చేశారు. తన అనుచరులతో వచ్చి జయలలిత చిత్రపటంతో నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. జయలలిత ఆస్తులు తమకే దక్కాలని, జయలలిత వారసులను ఇంటిలోకి వెళ్లకుండా అనుమతించడం సరికాదని అన్నారు. Thank you.